సోదరులు పార్సాల్స్ అని చెప్పిన విధంగా చరిత్రలో కనివిని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచారు. దానికి అందరికి ప్రజలకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫార్మాలిటీ ప్రకారం రేపు 26వ తేదీన 10:31 వైఎస్ఆర్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరగబోతోంది. దీనికి సాంసభులు అందరూ కూడా తప్పనిసరిగా హాజరవుతారు. 10:31 ఖచ్చితంగా సమావేశం ప్రారంభమవుతుంది. కాబట్టి సాంసభులు అందరూ కూడా 9:45 తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ కు చేరుకోవాల్సిందిగా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. 10:31 కరెక్ట్ గా ప్రారంభమైనటువంటి సమావేశంలో లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా మా నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. తర్వాత 11:30 పార్లమెంట్ సభ్యుల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా లెజిస్లేచర్ పార్టీ నాయకులు ఎన్నుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సాంసభుల బృందం రేపు మధ్యాహ్నం హైదరాబాద్లో గవర్నర్ గారిని కలవడం జరుగుతుంది. గవర్నర్ని కలిసి తీర్మాన కాపీలు కూడా అందజేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ ఎల్పీ అటువంటిది ఫైనలైజ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ లెజిస్లేచర్ పార్టీ అన్నటువంటిది సాంసభుల బృందానికి దానికి ఒక పేరు. అదే రకంగా వైఎస్ఆర్ పీపీ అని వైఎస్ఆర్ పార్లమెంటరీ పార్టీ అనేది ఉంది, దాన్ని కూడా వైఎస్ఆర్ పీపీ అని కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి సాంసభులు అందరూ కూడా తప్పనిసరిగా 9:30 ముందుగానే ఇక్కడ వైఎస్ఆర్ ఆఫీస్కు చేరుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతూ ఉంది. సార్ చెప్తారు రేపు ప్రధాన అంశాలు ఏముండవండి, కేవలం నాయకుడిని ఎన్నుకోవడం, లెజిస్లేచర్ పార్టీ లాంఛనంగా ఎన్నుకోవడం జరుగుతుంది. అదేమి